ఇక కళ్ళ చూడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్ ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. అమెరికాలో ఇటీవల భారతీయుల మరణాలు భయపెడుతున్నాయి. ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన 3 కుటుంబ సభ్యులు మృతి చెందారు. దంపతులతో పాటు వారి కూతురు ప్రాణాలు కోల్పోగా వారి కుమారుడు ఒంటరయ్యాడు. టెక్సాస్లోని లంపాసాస్ కౌంటీలో జరిగింది ఈ దారుణ ఘటన. లియాండర్లో నివసిస్తున్న అరవింద్ మణికి భార్య ప్రదీప, కుమార్తె ఆండ్రిల్, కుమారుడు అండ్రియన్ ఉన్నారు. వీరి కుమార్తె ఆండ్రిల్ను నార్త్ టెక్సాస్లోని కాలేజీకి తీసుకువెళ్తుండగా వీరి కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారును డ్రైవర్ జాసించోకో నడుపుతుండగా ప్రమాదవశాత్తు కారు వెనక టైరు పగిలింది. దీంతో కారు అదుపు తప్పి మరో 2 వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించేలోపే అరవింద్, అతని భార్య, కుమార్తె మృతి చెందారు. ఈ విషయం తెలిసిన ఆండ్రియన్ బోరణ విలపించాడు. తన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో మరణించారని, ఇప్పుడు తాను ఒంటరిని అయిపోయానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన అక్కను కాలేజీలో దింపడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని, అందువల్లే ప్రాణాలతో మిగిలి ఉన్నానని తెలిపాడు. ఈ ప్రమాదంపై పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ ట్రూపర్ బ్రియాన్ వాష్కో స్పందించారు. తన 26 కెరీర్లో ఇంతటి ఘోరమైన ప్రమాదాన్ని చూడటం ఇదే తొలిసారన్నారు. అటు ఘటనపైన రూస్ స్కూల్ ప్రిన్సిపల్ విచారం వ్యక్తం చేశారు. ఆండ్రిల్ తన విద్యార్థి అని, చదువులో చురుకుగా ఉండేదని, ఇప్పుడు ఆమె మరణ వార్త బాధించిందన్నారు. కాగా ఒంటరైన ఆండ్రియన్ కోసం క్రౌడ్ ఫండింగ్ చేయగా $850,000 వరకు సేకరించినట్లుగా తెలిపారు. కుటుంబాన్ని కోల్పోయి ఒంటరివాడయ్యాడు ఆండ్రియన్. టైరు పగిలి ఉండకపోయి ఉంటే తన కుటుంబంతో ఇప్పుడు సంతోషంగా ఉండేవాడిని అని చెప్పాడు. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదని, తొలిసారి ఇలా జరగడం తన జీవితంలో మాయని గాయంగా మిగిలిపోతుందన్నాడు.